నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రజ్ఞా జైస్వాల్ నటించగా శ్రీకాంత్, జగపతి బాబు, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించారు. అయితే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ స్పీచ్ అదుర్సని చెప్పొచ్చు. అఖండ సినిమా గురించి మాట్లాడిన బాలయ్య సినిమా కోసం పనిచేసిన వారందరికీ పేరు పేరున అభినందనలు తెలిపారు. సినిమాను చాలా కష్టపడి రెండేళ్ల పాటు తీశామని, ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేస్తారని కాన్ఫిడెంట్ గా చెప్పారు బాలయ్య. అలాగే అఖండతో పాటు మరెన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. చిరంజీవి చేస్తున్న ఆచార్య, అల్లు అర్జున్ పుష్ప, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్, ఇలా చాలా సినిమాలు విజయవంతం కావాలని బాలకృష్ణ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఇతర హీరోల పేర్లను బాలయ్య చెబుతున్నప్పుడు ప్రాంగణమంతా అభిమానుల ఈలలతో హోరెత్తిపోయింది. వేడుకకు హాజరైన స్పెషల్ గెస్టులు అల్లు అర్జున్, రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు బాలయ్య. అయితే ఈ ఈవెంట్ లో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విడుదలకు సిద్ధమైన సినిమాల గురించి చెబుతూ రామ్ చరణ్ మన జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా అంటూ చెప్పగానే వేదిక ప్రాంగణమంతా ఒక్కసారిగా ఫ్యాన్స్ అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. ఇక అఖండ సినిమా విషయానికి వస్తే, సింహ లేచన్ సినిమాల తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంపోలో వస్తున్న చిత్రం అఖండ. ఈ సినిమా డిసెంబర్ 2 థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. బాలయ్య ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా అఖండ సినిమా ఉంటుందని, బాలయ్య కెరియర్ లో మరో సూపర్ హిట్ మూవీగా నిలిచిపోతుందని మనము కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ బాలయ్య. హాయ్, నేను మీ యాంకర్ హరిత. ఇంతకాలం మీరు నన్ను న్యూస్ ఛానల్స్ లో చూశారు. TV9 న్యూస్ ప్రజెంటర్ గా మీ అందరికీ నేను పరిచయం. ఇకపై నా ఛానల్లో నేను కనిపించబోతున్నాను, అదే హరిత టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి హరిత టాక్స్.